జగనన్న పచ్చతోరణం కార్యక్రమం క్రింద పెద్ద ఎత్తున మొక్కలు నాటే కార్యక్రమాన్ని ప్రభుత్వం చేపట్టిందని రాష్ట్ర విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేష్ వెల్లడించారు. ప్రకాశం జిల్లా ఎర్రగొండపాలెం నియోజకవర్గ కేంద్రంలోని మిల్లపల్లిలో ప్రభుత్వం ఏర్పాటు చేసిన లేఅవుట్లో జగనన్న పచ్చతోరణం కార్యక్రమాన్ని రాష్ట్ర విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేష్ లాంఛనంగా ప్రారంభించారు. ఈ సందర్భంగా రాష్ట్ర విద్యాశాఖ మంత్రి మాట్లాడుతూ రాష్ట్రంలో వన మహోత్సవం కార్యక్రమంలో ప్రభుత్వ స్థలాల్లో ప్రభుత్వ కార్యాలయాల్లో మొక్కలు నాటడానికి ప్రభుత్వం చర్యలు తీసుకోవడం జరిగిందన్నారు. రాష్ట్రంలో ముఖ్యమంత్రి ఇచ్చిన హామీల్లో 90% అమలు చేశారన్నారు. రాష్ట్రంలో గడిచిన సంవత్సరంలో 4 కోట్ల మందికి 43,000 కోట్ల రూపాయలు బలహీన వర్గాల ప్రజలకు అందించారన్నారు. రాష్ట్రంలో రాజకీయాలకు అతీతంగా పేదలందరికీ రేషన్ కార్డు ఇంటి నివాస స్థల పట్టాలు అందిస్తామని ఆయన చెప్పారు. ఈ కార్యక్రమంలో డ్వామా పీడి సేనారెడ్డి, డిపిఓ శ్రీనారాయణ రెడ్డి, డిఈఓ సుబ్బారావు, నియోజకవర్గ ప్రత్యేక అధికారి ఎం వెంకటేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు. జూలై అయిపోయింది, జూలై 22 అయింది, ఇంకా ఏమి చెప్పలేని పరిస్థితి. ఆగస్టు 3 అని చెప్పి అనుకున్నాం, ఇప్పుడు ఆగస్టు 3 కూడా మరి బళ్ళు తెరిసే పరిస్థితి లేదు, మళ్ళీ సెప్టెంబర్ 5 అని చెప్తా ఉన్నాం. కాబట్టి ఈ యొక్క సమయం ఈ విధంగా వృధా అవుతున్నా కూడా విద్యాశాఖ నుంచి ఖచ్చితంగా పిల్లలకు ఏదో విధంగా చదువు నేర్పాలని చెప్పి అనేకమైన మరి సాంకేతిక పరిజ్ఞానం అందుబాటులో ఉన్న సందర్భంగా అనేక మార్గాల్ని అన్వేషించి మీ దగ్గరికి వస్తా ఉన్నాం. కాబట్టి ప్రభుత్వంతో సహకరించండి, ప్రభుత్వ యంత్రాంగంతో మీరు కలిసి మరి వాళ్ళు చెప్తున్నటువంటి సూచనలు సలహాలని పాటించండి, అప్పుడే మనం ఈ యొక్క మహమ్మారి నుంచి మనం బయటపడతామని చెప్పి కూడా సవినయంగా మీ అందరికీ మనవి చేసుకుంటూ మరి ప్రభుత్వం ఈరోజు జగనన్న చేస్తున్న కార్యక్రమాలు మంచి కార్యక్రమాలు, ఈరోజు ఒకటి కాదు రెండు కాదు, ఆయన చూసిన కష్టాలు ప్రజల్లో మరి సుమారు తన సుదీర్ఘమైన పాదయాత్ర మీరు చూపి తెలుసు, ప్రజా సంకల్ప యాత్ర 3,648 కిలోమీటర్లు ప్రయాణం చేసి పాదయాత్ర చేసి 14 నెలలు ప్రజల మధ్య నుండి ప్రజల సమస్యలన్నీ తెలుసు, ఒక్కొక్కటి నెరవేరుస్తూ పోతా ఉన్నారు. ఎన్నో కార్యక్రమాలు, ఎన్నో సంక్షేమ కార్యక్రమాలు, ఎవరికి మరి ఇబ్బంది లేకుండా, ఎవరి ప్రమేయం లేకుండా నేరుగా మీ అకౌంట్లోకి డబ్బులు బదిలీ చేసిన పరిస్థితి సంవత్సర కాలంలో మనం చూసాం. మేము ఈ యొక్క కరోనా ఈ యొక్క లాక్డౌన్ పీరియడ్లోనే కనీసం 10-12 సార్లు వీడియో కాన్ఫరెన్స్లో రావడం, అది చిన్న సన్న కారు మరి పరిశ్రమలు కానివ్వండి, రైతు భరోసా కానివ్వండి, మరి జగనన్న మరి విద్యా దీవెన కానివ్వండి, జగనన్న వసతి దీవెన కానివ్వండి, మరి మరి నేతన్న నేస్తం కానివ్వండి, సున్నా వడ్డీకి వైఎస్ఆర్ సున్నా వడ్డీకి రుణాలు కానివ్వండి, మరి డ్వాక్రా అక్కచెల్లెమ్మలకు మరి చేతులకి నేరుగా వాళ్ళ అకౌంట్లో పడిన మాట ఈ సందర్భంగా మనందరికీ ఒకసారి మరి మనం గుర్తు చేసుకోవాల్సిన అవసరం.